एशियाटिक लायंस सिंपली चेप्पालंटे मन भारत सिंहालु వీటిని ఇండియన్ లయన్స్ అని కూడా పిలుస్తారు ఎందుకంటే ఇవి ప్రస్తుతం ఇండియాలో మాత్రమే జీవిస్తున్నాయి ఆఫ్రికన్ లయన్స్తో పోల్చుకుంటే వీటి పాపులేషన్ చాలా తక్కువ ప్రస్తుతం ఇవి అంతరించే దశలో ఉన్నాయి సో ఈ వీడియోలో మనం ఏషియాటిక్ లయన్స్ ఆర్ ఇండియన్ లయన్స్ రెండింటిలో ఏదైనా అనొచ్చు వీటి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏషియాటిక్ లయన్స్ ప్రజెంట్ మన గుజరాత్ స్టేట్లోని గిర్ నేషనల్ పార్క్ అండ్ అక్కడ చుట్టుపక్కల ఉండే ఏరియాస్లో జీవిస్తున్నాయి వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ ప్యాంథెరా లియో పర్సికా కొన్నింటిని ప్యాంథెరా లియోలియో అని కూడా పిలుస్తారు అయితే ప్యాంథెరా లియోలియో అని కామన్గా పిలిచేది బార్బరీ లయన్ని ఏషియాటిక్ లయన్ని పర్సియన్ లయన్ అని కూడా పిలుస్తారు ఆఫ్రికన్ లయన్స్తో పోల్చుకుంటే ఇవి కొంచెం చిన్నగా ఉంటాయి వీటికి మెయిన్ అంటే జూలు చాలా తక్కువగా ఉంటుంది జూలు తక్కువ ఉండడం వల్ల వీటి చెవులు ఈజీగా మనకు కనిపిస్తాయి వీటి కలర్ ఆరెంజ్ కలర్లో ఉండి కొన్ని బ్లాక్ డాట్స్ కూడా కనిపిస్తాయి కొన్ని లయన్స్ సిల్వర్ కలర్లో కూడా కనిపిస్తాయి ఎండలో ఇవి కొంచెం మెరుస్తూ కనిపిస్తాయి వీటి పొట్ట కింద కొంచెం వేలాడుతున్న స్కిన్ కనిపిస్తుంది సింప్లీ చెప్పాలంటే బెల్లి అనుకోండి తక్కువ జూలు అండ్ ఈ బెల్లితో మనం ఏషియాటిక్ లయన్ని ఈజీగా గుర్తుపట్టచ్చు దీని స్కల్ అంటే పుర్రే ఆఫ్రికన్ లయన్ కంటే కొంచెం చిన్నగా కనిపిస్తుంది మేల్ లయన్స్ షోల్డర్ దగ్గర దాదాపు 120 సెంటీమీటర్ వరకు హైట్ పెరుగుతాయి ఫీమేల్స్ 105 సెంటీమీటర్ షోల్డర్ వరకు హైట్ పెరుగుతాయి వీటి హెడ్ టు టెయిల్ లెంత్ 2.8 మీటర్స్ అంటే దాదాపు 9 ఫీట్స్ మేల్ యావరేజ్ వెయిట్ 160 to 190 కేజెస్ ఫీమేల్ యావరేజ్ వెయిట్ 100 to 130 కేజెస్ అయితే హైయెస్ట్గా రికార్డ్ అయిన మేల్ లయన్ లెంత్ 3.1 మీటర్స్ అండ్ దాని వెయిట్ 310 కేజెస్ ఇవి గిర్ నేషనల్ పార్క్లో 1412 కిలోమీటర్ స్క్వేర్ ప్లేస్లో ఇంకా చుట్టూ ప్రాంతంలో జీవిస్తుంటాయి అయితే ఈ ప్లేస్లో చుట్టుపక్కల మల్దారీస్ అనే ట్రైబ్స్ జీవిస్తుంటారు గిర్ నేషనల్ పార్క్లో కట్టెలు అండ్ వేరే ఏవైనా తీసుకెళ్లడానికి వేరే అర్హులు వేరే వాళ్ళు ఈ నేషనల్ పార్క్లో పర్మిషన్ తీసుకుని వెళ్ళొచ్చు 19th సెంచరీలో అంటే 1800 టైంలో ఈ లయన్స్ సౌదీ అరేబియా టర్కీ ఇరాన్ మెసపటోనియా పాకిస్తాన్ అండ్ ఇండియాలో జీవించేవి ఇండియాలో కూడా ఇండస్ రివర్ నుండి బెంగాల్ వరకు అండ్ నర్మదా రివర్ చుట్టూ ఆ స్టేట్ అంటే మధ్యప్రదేశ్లో ఇంకా చాలా ప్లేసెస్లో ఇవి జీవించేవి ఇలా చాలా వరకు ఏషియన్ కాంటినెంట్లో ఉండడం వల్ల వీటిని ఏషియాటిక్ లయన్ అని పిలిచేవారనుకుంటా తర్వాత ఇవి ఒక్కో దేశంలో అంతరిస్తూ వచ్చాయి ఇండియాలో కూడా మధ్యప్రదేశ్లో అండ్ చాలా ప్లేసెస్లో అంతరించిపోయాయి చివరికి ఒక గిర్ నేషనల్ పార్క్లో మాత్రమే ఇవి మిగిలాయి ప్రస్తుతం ఇవి ఇండియాలో మాత్రమే ఉండడం వల్ల వీటిని ఇండియన్ లయన్స్ అని పిలుస్తారనుకుంటున్నా అంతే వేరే లయన్స్ లాగా ఇవి కూడా ప్రైడ్స్ లాగా జీవిస్తాయి సేమ్ ఇవి కూడా 3 to 4 మేల్స్ కలిసి కోలిషన్గా ఫామ్ అవుతాయి 2 లయన్స్ కూడా కోలిషన్గా ఫామ్ అవుతాయి కొన్ని ప్రైడ్స్లో సింగిల్ లయన్ కూడా ఉంటుంది వేరే లయన్స్ లానే ఇవి కూడా తమ ప్లేస్లో తిరుగుతూ ప్యాట్రోలింగ్ చేస్తాయి ఈ లయన్స్ అక్టోబర్ అండ్ నవంబర్ నెలల్లో మీటింగ్ చేస్తాయి వీటిలో కోలిషన్లోని ఎక్కువ డామినెంట్ లయన్కి ఫస్ట్ ప్రియారిటీ ఉంటుంది 3 to 6 డేస్ ఇవి మేట్ చేస్తాయి ఈ టైంలో ఇవి నీళ్లు మాత్రమే తాగుతాయి 110 డేస్ అంటే దాదాపు 3.5 నెలల తర్వాత 1 to 4 కప్స్ పుడతాయి మేల్ లయన్స్ 5 ఇయర్స్ అండ్ ఫీమేల్ లయన్స్ 3 to 4 ఇయర్స్లో సెక్చువల్లీ మెచ్యూర్డ్ అవుతాయి మేల్ లయన్కి సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అవి ప్రైడ్ నుండి బయటకు వెళ్ళిపోతాయి తర్వాత సింగిల్గా లేదా వేరే లయన్తో కలిసి కోలిషన్గా ఫామ్ అయ్యి వేరే ప్రైడ్స్పై అటాక్ చేసి వేరే ప్రైడ్స్కి కింగ్స్ అవుతాయి ఈ అటాక్లో కప్స్ని అండ్ ఫీమేల్ లయన్స్ని కూడా మేల్ లయన్స్ చంపేస్తాయి కప్స్ పుట్టిన 2 సంవత్సరాలకి ఫీమేల్ లయన్ మేటింగ్కి రెడీ అవుతాయి కొన్ని ఫీమేల్ లయన్స్ ఒక్క మేల్ లయన్తో పేర్గా మేట్ చేస్తాయి సింగిల్ మేల్ అండ్ సింగిల్ ఫీమేల్ మేటింగ్ అన్నమాట ఏషియాటిక్ లయన్స్ చాలా జంతువుల్ని వేటాడుతుంటాయి ఎక్కువగా ఇవి రాత్రిపూట వేటాడుతాయి ఆ టైంలో వీటికి ఎరలు ఈజీగా దొరుకుతాయి అని రాత్రిపూట ఇవి వేటాడుతూ ఉంటాయి లయన్స్ జింకలని దుప్పులని పందులని నెమలి అడవి దున్న ఇంకా చాలా వాటిని వేటాడుతుంటాయి ఏషియాటిక్ మేల్ లయన్స్ 2 or 3 కలిసి జంతువులను వేటాడతాయి ఫీమేల్ లయన్స్ కూడా వేటాడతాయి ఏషియాటిక్ లయన్స్ ఉన్న ప్లేస్లో మల్దారీస్ ట్రైబ్స్ ఆవుల్ని బర్రెల్ని మేపుతూ ఉంటారు అయితే లయన్స్ ఈ ఆవుల్ని బర్రెల్ని కూడా వేటాడుతుంటాయి అడవిలో వీటికి ఫుడ్ ఎక్కువగా దొరకకపోవడం వల్ల ఇలా మేపే జంతువుల్ని లయన్స్ వేటాడడం జరుగుతుంది 1970స్లో లయన్స్కి ఆహారంగా కావలసిన జంతువులు చాలా తక్కువగా ఉండేవి బట్ పోను ఇవి కూడా పెరుగుతూ వస్తున్నాయి రీసెంట్గా ఇవి కూడా
గిర్ నేషనల్ పార్క్లో బాగా పెరిగాయి. ఏషియాటిక్ లయన్స్ మ్యాక్సిమం 50 మైల్స్ పర్ అవర్ స్పీడ్తో రన్ చేస్తాయి, అంటే 80 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్. ఇంత స్పీడ్తో ఇవి రన్ చేసి ఎర్రని పట్టుకుంటాయి. ఇవి కొంచెం తక్కువ వెయిట్తో ఉండడం వల్ల ఇంత స్పీడ్తో పరిగెడతాయి. అండ్ ఒక్కసారి ఇవి దాదాపు 45 కేజెస్ మాంసాన్ని తినగలవు. మేబీ ఎవల్యూషన్లో భాగంగానో లేక ఫుడ్ తక్కువ ఉండడం వల్లనో వీటి సైజ్ తక్కువ అవడానికి ఇదొక కారణమైంది. ఏషియాటిక్ లయన్ అడవిలో 16 to 18 ఇయర్స్ బ్రతుకుతుంది. ఏజ్ పెరుగుతున్నా కొద్దీ దీని జూలు బ్లాక్ కలర్లోకి మారుతుంది. కోవలిషన్ ఆర్ ప్రైడ్లో పవర్ఫుల్గా ఉండే లయన్ వేటాడిన ఎర్రని వేరే వాటికంటే ఎక్కువగా తింటుంది. అలా తిని ఆ సింహం తన యొక్క ఆధిపత్యాన్ని వేరే వాటికి చూపిస్తుంది. 2010 కంటే ముందు ఇవి గిర్ నేషనల్ పార్క్లో తక్కువగా ఉండేవి. అయితే 2010 నుండి వీటి సంఖ్య పెరగడం మొదలైంది. 2015లో ఏషియాటిక్ లయన్స్ యొక్క జనాభా లెక్కల ప్రకారం, అంటే అప్పుడప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు లయన్స్ సంఖ్య ఎంత ఉంది అని కౌంట్ చేస్తారు, 14 సెన్సస్ ప్రకారం 2015 మేలో 20,000 కిలోమీటర్ స్క్వేర్లో ఈ సర్వే నిర్వహించడం జరిగింది. ఈ టైంలో ఆ ప్లేస్లో 523 లయన్స్ ఉన్నాయి. 109 మేల్ లయన్స్, 201 ఫీమేల్ లయన్స్ అండ్ మిగిలినవి 213 కబ్స్. 2017 ఆగస్టులో ఈ సంఖ్య 650కి చేరింది. 2020 జూన్లో 670 వరకు పెరుగుండొచ్చు. అండ్ మేబీ ఇప్పుడు 2022లో ఆ పాపులేషన్ దాదాపు 1000కి రీచ్ అయ్యుండొచ్చు అని కొందరు అంచనా. సో ఒకప్పటితో పోల్చుకుంటే ఈ లయన్ సంఖ్య చాలా వరకు పెరుగుతూ వస్తుంది. అంతకుముందు వీటి సంఖ్య ఎందుకు తగ్గింది అంటే ఇల్లీగల్ పోచింగ్ వల్ల, అంటే వీటిని అక్రమంగా వేటాడి బ్లాక్ మార్కెట్లో అమ్ముకోవడం వల్ల వీటి సంఖ్య చాలా వరకు తగ్గింది. మల్దరీ స్ట్రైప్స్ చెట్లను నరకడం వల్ల ఆవాసం తక్కువై కూడా చాలా వరకు వీటి సంఖ్య తగ్గింది. ఇండియా యొక్క గొప్పతనం ఏంటి అంటే ఇండియాలో ట్రోఫీ హంటింగ్ అనేది బ్యాన్. అదే ఇవి ఆఫ్రికాలో ఉండి ఉంటే వీటి పరిస్థితి ఇంకా ఎలా ఉండేదో. మధ్యప్రదేశ్ అండ్ ఇంకా వేరే స్టేట్స్లో వీటి కోసం నేషనల్ పార్క్స్ని నిర్మిస్తున్నారు. కొన్నింటిని ఆ నేషనల్ పార్క్స్లో పెట్టి వీటి సంఖ్యని పెంచుదాం అని ఇలా చేస్తున్నారు. ఏషియాటిక్ లయన్స్ గిర్ నేషనల్ పార్క్స్ చుట్టూ ఉండే ఊర్లలోకి వెళ్తాయి. రీసెంట్గా కొద్ది రోజుల ముందు ఒక వీడియో కూడా వైరల్ అయింది. ఒక మనిషి ఫీమేల్ ఏషియాటిక్ లయన్కి కోడిని ఆశగా చూపించడం, కొద్దిసేపటికి ఆ కోడిని లయన్కి ఇచ్చేయడం ఇలా ఆ వీడియోలో కనిపిస్తుంది. ఇదొక్కటే కాదు, లయన్ వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కుక్కరవడం ఇలాంటి వీడియోలు ఇంకా చాలా ఉంటాయి. దీని అర్థం అవి మనుషులతో కొన్నిసార్లు కలుస్తాయి అని, అండ్ మనుషులు వాటికి భయపడరని దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. హ్యూమన్స్ అండ్ లయన్స్ ఒకే ఏరియాలో కలిసి జీవిస్తాయి. అయితే 2012 జూలైలో ఒకతన్ని ఏషియాటిక్ లయన్ ఇంట్లో నుండి లాక్కెళ్ళి అడవిలోకి తీసుకెళ్లి చంపేసింది. ఇంకొక 25 సంవత్సరాల వ్యక్తిని ఒకసారి ఏషియాటిక్ లయన్ చంపేసింది. ఇలా కొన్నిసార్లు లయన్స్ మనుషుల్ని చంపేస్తుంటాయి. మనుషులు కూడా కొన్నిసార్లు వీటిపై దాడి చేస్తుంటారు. 2019 ఫిబ్రవరిలో ఇరాన్ యూకేలోని ఒక జూ నుండి ఒక ఏషియాటిక్ లయన్ని ఇంపోర్ట్ చేసుకుంది. జూన్లో డబ్లిన్ జూ నుండి ఇరాన్ ఫీమేల్ లయన్ని ఇంపోర్ట్ చేసుకుంది. ఇలా ఇంపోర్ట్ చేసుకుని ఇరాన్లో ఏషియాటిక్ లయన్ సంఖ్యని పెంచుకోవాలని ఇరాన్ చూస్తుంది. ఈ ప్రాజెక్ట్ పేరు ఇరాన్స్ ప్రాజెక్ట్ లయన్. సంఖ్య పెరిగిన తర్వాత వాటిని అడవిలో విడిచిపెడదాం అని ఇరాన్ అనుకుంటుంది. ఏషియాటిక్ లయన్స్ వచ్చింది కేవ్ లయన్ అండ్ ఆఫ్రికన్ లయన్ నుండి. 70,000 సంవత్సరాలకు ముందు ఈ కేవ్ లయన్స్ అండ్ ఏషియాటిక్ లయన్స్ విడిపోయాయి. తర్వాత ఏషియాటిక్ లయన్స్ సౌదీ, పాకిస్తాన్, ఇండియా అంటూ ఇంకా చాలా ప్లేసెస్కి వలస వెళ్ళిపోయాయి. వీటి మధ్య స్ప్లిట్టింగ్ జరిగింది. కొందరు సైంటిస్టులు వీటిని పాంతెరా లియోలియో అని పిలుస్తారు. నిజానికి పాంతెరా లియోలియో అంటే అది బార్బరీ లయన్. ఇలా ఎందుకు పిలుస్తారంటే 2017లో వీటి డిఎన్ఏ అండ్ బార్బరీ లయన్ డిఎన్ఏకి దగ్గరి పోలికలు ఉండడం వల్ల ఇలా పిలుస్తారు. పాంతెరా లియో పర్సికా అండ్ పాంతెరియా లియోలియో అన్న రెండు ఏషియాటిక్ లయన్సే, బట్ ఎక్కువగా పిలిచేది పాంతెరా లియో పర్సికా అని. ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండడం వల్ల వీటిని ఐయుసిఎన్ ఎండేంజర్డ్లో ఉంచారు. ఫ్యూచర్లో వీటికి నేషనల్ పార్క్స్ కొత్తగా క్రియేట్ అయ్యి ఎక్స్పోర్ట్ చేస్తే వీటి సంఖ్య ఇంకా పెరగొచ్చు. వీటి సంఖ్య పెరగడానికి అండ్ వీటిని కాపాడడానికి వైల్డ్ లైఫ్ అఫీషియల్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండ్ గవర్నమెంట్ కృషి చేస్తుంది. సో ఏషియాటిక్ లయన్స్తో మనుషులు కలిసి ఉండడం చూశారు కదా, ఇప్పుడు అవి మీ పక్కనే ఉన్నాయేమో ఒకసారి చూడండి. జస్ట్ జోకింగ్. ఒకవేళ అవి మీ సమీపంలో ఉంటే మీరెలా ఫీల్ అవుతారో కింద కామెంట్లో చెప్పండి. అండ్ వీడియో డెఫినెట్లీ లైక్ చేయండి. మీ లైక్ వల్ల ఈ వీడియో రీచ్ పెరుగుతుంది, దానివల్ల ఏషియాటిక్ లయన్స్ గురించి ఇంకా చాలామందికి తెలుస్తుంది. అండ్ మీ వల్ల వీలైతే ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి.
ఇంకా ఇలాంటి మరిన్ యూనిక్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో అలానే ఆప్షన్ని ఎంపిక చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.